ఆకాంక్షల కుటుంబం ఋషికేశ్లో ఉండేది. ఆకాంక్ష గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆమె తండ్రి సురేందర్ ఆమెతో చదువు మానిపించేస్తాడు. ఆకాంక్ష తల్లి సురేందర్తో ఇలా అంటుంది. ఏమండి, ఆకాంక్ష చదువు మానిపించడం కరెక్ట్ కాదు. కనీసం ఏదైనా ఉద్యోగం దొరికే వరకు తనను చదువుకోనిస్తే బాగుంటుంది. ఆకాంక్షకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. యాదవ్ గారి అబ్బాయి రాహుల్ కి పోలీసు ఉద్యోగం వచ్చింది. నీకు తెలుసు కదా, నేను రాకేష్ యాదవ్ చాలా సంవత్సరాల నుండి మంచి ఫ్రెండ్స్ అని. నేను మన ఆకాంక్ష పెళ్లి రాకేష్ యాదవ్ కొడుకుతో ఖాయం చేశాను. ఉద్యోగం అయితే అబ్బాయికి వచ్చింది. అబ్బాయికి ఉద్యోగం వచ్చినంత మాత్రాన మన అమ్మాయి కూడా ఉద్యోగం రాకూడదని ఎక్కడైనా ఉందా? భవిష్యత్తు గురించి మనకేం తెలుసు? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆకాంక్ష పెళ్లి అతనితో జరిగిన తర్వాత ఆకాంక్షకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది? నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు ఎప్పుడైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చిందా? ఆలోచించి చెప్పు. అది చెప్పి సురేందర్ తన భార్య మాట్లాడకుండా చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి విషయం ఖాయం చేయడానికి సురేందర్ రాకేష్ యాదవ్ ఇంటికి వెళ్తాడు. రాకేష్, మనిద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. డైరెక్ట్ గా పెళ్లి తేదీని ఖాయం చేసుకుందాం. అంత ఈజీగా డేట్ ఎలా ఖాయం చేస్తాం? ముందు కట్న కానుకల విషయాలు మాట్లాడాలి కదా. ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు కట్న కానుకలు మాట్లాడనే లేదు. మా కూతురికి పెళ్లిలో ఇంటికి అవసరమైన సామానంతా మేము ఎలాగూ ఇస్తాము. నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగి కదా, అందుకే ఇచ్చిపుచ్చుకునే విషయాలు ఉంటాయి. మాకు ఇంటి సామానుతో పాటు ఒక కారు మరియు 10 లక్షల రూపాయలు కట్నంగా కావాలి. సురేందర్ ఏదో విధంగా కారు ఏర్పాటు చేస్తాడు, కాని కట్నం కింద 7 లక్షలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఏదో ఒక విధంగా పెళ్లి జరిగిపోతుంది. కాని పెళ్లి జరిగినంతసేపు రాకేష్ తరపు వాళ్లు అసంతృప్తిగానే ఉంటారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆకాంక్షని రోజూ అత్తవారింట్లో ఏదో విధంగా మాటలంటూ ఉంటారు. డబ్బు కోసం ఆకాంక్షని రాహుల్ రోజూ ఇబ్బంది పెడుతుండేవాడు. మా నాన్న పెళ్లి కట్నం కింద మాకు కేవలం 7 లక్షలు మాత్రమే ఇచ్చాడు. మీ నాన్నకొచ్చే జీతంలో సగం ప్రతి నెల నాకు కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకింకా ఒక చెల్లెలు కూడా ఉంది, వాళ్ళకి ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళకి డబ్బు అవసరం లేదని అనుకుంటున్నావా? అయినా అదంతా నాకు అనవసరం. మీ ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొస్తావా, లేకపోతే విడాకులు ఇవ్వమంటావా? ఆకాంక్ష కాపురం బావుండాలని ఆమె తండ్రి సురేంద్ర తన జీతంలో కొంత భాగాన్ని ప్రతి నెలా రాహుల్కి ఇవ్వడం మొదలు పెడతాడు. దురదృష్టవశాత్తు ఒకరోజు సురేంద్రకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. చికిత్స కోసం చాలా ఖర్చవుతుంది, కాని సురేంద్ర చనిపోతాడు. ఆకాంక్ష తల్లికి ఒక్కసారిగా ఎన్నడూ చూడని కష్టాలు వస్తాయి. ఆమె ఇంకా తన చిన్న కూతుర్ని చదివించాల్సి ఉంటుంది, దాంతోపాటు ఇంటి ఖర్చులు ఎలాగూ ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గం ఏదీ లేదు. ఉన్న డబ్బంతా సురేంద్ర చికిత్సకు, ఆకాంక్ష పెళ్లికి ఖర్చైపోతుంది. ఆకాంక్ష తల్లి మనసుకి ఒక ఉపాయం వస్తుంది. వాళ్ళు ఇల్లు మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఋషికేశ్ని చూసేందుకు చాలామంది టూరిస్టులు వచ్చేవాళ్లు. ఆకాంక్ష తల్లి తమ ఇంటిని ఒక రెస్టారెంట్గా మార్చేస్తుంది. ఆమె తన చిన్న కూతురితో కలిసి రెస్టారెంట్ని నడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఆకాంక్ష ఏడుస్తూ తన ఇంటి దగ్గరికి వస్తుంది. ఏమైంది ఆకాంక్ష, మీ ఆయన మళ్ళీ ఏమైనా డబ్బు అడిగాడా ఏంటి? మమ్మీ, రాహుల్ నాకు విడాకులు ఇచ్చాడు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోకముందే ఏదైనా ఉద్యోగంలో చేరి ఉంటే ఈరోజు నేనెవరికి బరువుగా ఉండేదాన్ని కాదు. చూడమ్మా, జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటే ఫలితం ఏముంటుంది చెప్పు. రాహుల్, అతని కుటుంబం నీకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తారు వాళ్ళు. నువ్వు మాతో పాటే రెస్టారెంట్లో పనిచేసుకో. మన రెస్టారెంట్ బా నడిచిందనుకో, మనకి ఎవరి సహాయం అక్కర్లేదు. ఆకాంక్ష కూడా తన తల్లి రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటుంది, కాని రెస్టారెంట్లోకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఒకరోజు ఆకాంక్ష తనకి తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఒక ఆర్టికల్ రాసి ఒక న్యూస్ పేపర్కి ఈమెయిల్ చేస్తుంది. ఆ ఆర్టికల్ని ఆకాంక్ష మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడానికి రాస్తుంది. అందులో ఆకాంక్ష ఏం రాస్తుందంటే, మహిళలు పెళ్లికి ముందే తమ కాళ్ల మీద తాము నిలబడ్డం చాలా అవసరమని. ఆ ఆర్టికల్ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. అది చాలా మందికి నచ్చుతుంది. సానుభూతి చూపించడం కోసం అందరూ ఆకాంక్ష తల్లి రెస్టారెంట్కి వస్తుంటారు. ఆ ఆర్టికల్ వల్ల వాళ్ల రెస్టారెంట్కి మంచి ప్రచారం జరుగుతుంది. చాలా మంది టూరిస్టులు కూడా వాళ్ల రెస్టారెంట్కి వస్తుంటారు. దాంతో వాళ్ల సంపాదన పెరుగుతుంది. మరోవైపు రాహుల్ బోలెడంత కట్నం తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తన రెండవ భార్యని కూడా అలాగే వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎలాగైతే ఆకాంక్షని వదిలేశాడు.
కానీ రాహుల్ రెండో భార్య పుట్టింటి వాళ్ళు రాహుల్ పైన వరకట్నం కేసు పెడతారు. రాహుల్ ఒకరోజు ఆకాంక్ష వాళ్ళ రెస్టారెంట్ కి వస్తాడు. ఆకాంక్ష, నన్ను క్షమించు, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నా మీద నా రెండో భార్య వరకట్నం కేసు పెట్టింది. ఆమె మా ఇంటి వాళ్ల మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసింది. నువ్వొచ్చి నా తరపున సాక్ష్యం చెప్తే బహుశా నీ కేసు గెలుస్తాను. నీకు నేను మాటిస్తున్నాను, ఒకవేళ నేను ఈ కేసు గెలిస్తే నిన్ను నేను మళ్లీ ఇంటికి తీసుకువెళ్తాను. మళ్లీ ఎప్పుడూ దూరం చేసుకోను. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడలేదు, నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. నీలాంటి స్వార్థపరులు చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష అనుభవించే తీరాలి. నేనొచ్చి సాక్ష్యం చెప్పే ప్రసక్తే లేదు. రాహుల్ అతని తల్లిదండ్రులు కట్నం తీసుకున్న నేరం కింద జైలుకు వెళ్తారు. మరోవైపు ఆకాంక్ష ఆమె తల్లి కలిసి తమ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేయాలనుకుంటారు. వాళ్లు సిటీలో మరో రెండు రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు. వాటిల్లో మహిళలకే ఉద్యోగాలిస్తారు. ఆకాంక్ష ఆమె తల్లి తమ సిటీలో ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతులవుతారు. ఫ్రెండ్స్, ఈ కథలోని సందేశం ఏమిటంటే, అమ్మాయిలు పెళ్లికి ముందే మానసికంగా ధైర్యంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. చాలా దూరంగా ఉన్న దేశంలోని ఒక గ్రామంలో డేసీ మరియు ఏప్రిల్ పేరు గల అక్క చెల్లెళ్ళు అనారోగ్యంతో ఉన్న తల్లితో ఉండేవారు. ఏప్రిల్, నేను పాలు పిండుతాను, నువ్వు కొంచెం అమ్మకు మందులిచ్చి థర్మామీటర్తో కొంచెం జ్వరం కూడా చెక్ చేయి. ఏప్రిల్ డేసీ కన్నా చిన్నది. ఏప్రిల్ కి డేసీ తనపై అధికారం చూపించటం అస్సలు నచ్చదు. డేసీ నాకన్నా పెద్దది కదా, అందుకే పెద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంది. ప్రతి పనికి నాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. పాలు పిండుతున్నానని చెప్పి వాకిట్లో కూర్చొని ఆ అబ్బాయిలకి సైట్ కొడుతూ ఉంటుంది. బాబు, ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో, ఏ టాబ్లెట్స్ ఇవ్వాలో ఏంటో, అయినా ఒకసారి డేసీని అడిగి ఉండాల్సింది. లేదు, ఆ పోకిరి డేసీని అడిగినా ఏం ఉపయోగం లేదు. ఈ గులాబీ రంగు టాబ్లెట్ ఇస్తాను, అమ్మ ఈ టాబ్లెట్ ని చాలా రోజుల నుంచి వేసుకోలేదు. ఏప్రిల్ తనకి తెలియకుండానే తల్లికి తప్పు టాబ్లెట్ ఇస్తుంది. తప్పు టాబ్లెట్ వేసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం విషమిస్తుంది. ఏప్రిల్ భయపడిపోతుంది. డేసీ, తొందరగా లోపలికి రా, అమ్మకి ఏమైందో అర్థం కావటం లేదు. ఏమైంది? నేను అమ్మకి గులాబీ రంగు టాబ్లెట్ వేశాను, అమ్మకి ఏమైందో అర్థం కావట్లేదు. అయ్యో ఏప్రిల్, నువ్వెంత పని చేసావు, అమ్మకి తప్పుడు టాబ్లెట్లు ఇచ్చావు. నేను కావాలని ఇవ్వలేదు. ఏడవకండి పిల్లలు, బహుశా నాకు ఈరోజే ఆఖరి రోజని రాసిపెట్టుందేమో. ఎలాగో నా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. చనిపోయే ముందు నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. తల్లి డేసీ ఏప్రిల్లకు ఒక డబ్బా తీసి ఇచ్చి చనిపోతుంది. అమ్మా, లేదమ్మా, నువ్విలా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తావు? నన్ను క్షమించమ్మా, నేనే నీకు తప్పు టాబ్లెట్ ఇచ్చి పొరపాటు చేశాను. అమ్మా, తిరిగొచ్చేయ్ అమ్మా, తిరిగొచ్చే, మాకిప్పుడు ఎవరు తోడుంటారమ్మా. అక్క చెల్లెళ్ళిద్దరూ డబ్బా తెరిచి చూస్తారు. డబ్బాలో రెండు పొట్లాలు, ఒక లెటర్ ఉంటుంది. డేసీ లెటర్ చదువుతుంది. నా ప్రియమైన కూతుళ్ళారా, మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసొచ్చిందమ్మా. కాని నేను వెళ్లిపోయాక మీ ఇద్దరికి మంచి భర్తలను వెతికి తెచ్చేవారెవరూ లేరు. ఈ డబ్బాలో రెండు పొట్లాలున్నాయి, రెండు వజ్రాలు కూడా అందులో ఉన్నాయి. అవి మీరు తీసుకుని యాత్రలకు వెళ్ళండి. ఎందుకంటే మీరిద్దరు చాలా అందంగా ఉంటారు, అందుకని చాలా మంది యువకులే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని ముందుకొస్తారు. కాని వచ్చిన వారి అందచందాలను చూసి మీరు పెళ్లి చేసుకోవద్దు. మీ దగ్గరున్న ఒక్క వజ్రానికి బదులుగా నాలుగు వజ్రాలను తెచ్చేవారినే మీరు పెళ్లి చేసుకోండి. డేసీ ఏప్రిల్ వజ్రాలను తీసుకుని యాత్రలకు బయలుదేరతారు. వాళ్లు కొద్ది దూరం వెళ్లాక ఒక అబ్బాయి డేసీకి ఎదురయ్యి తన దగ్గరకొచ్చి, ఓ సుందరి, నా పేరు పీటర్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? డేసీ తన దగ్గరున్న వజ్రాన్ని పీటర్కి ఇచ్చి ఇలా అంటుంది, ఒకవేళ నువ్వు ఈ ఒక్క వజ్రానికి బదులుగా నాలుగు వజ్రాలతో ఇదే అడ్రస్కి వస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలాగే, నేను ప్రయత్నం చేస్తాను. మరికొద్ది దూరం వెళ్లాక ఒక గుర్రపు యజమాని ఏప్రిల్ దగ్గరికి వస్తాడు. చాలా అందంగా ఉన్నావు, నీ అందం నన్ను అలా కట్టిపడేసింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, కానీ ఒక షరతు మీద. నేను మీకు ఒక వజ్రం ఇస్తాను, దానికి బదులుగా మీరు నాకు నాలుగు వజ్రాలు తెచ్చివ్వాల్సి ఉంటుంది.
నాలుగు వజ్రాలు సంపాదించగానే మీరు సరాసరి అడ్రస్కి వచ్చేయండి. ఇది మా ఇంటి అడ్రస్. డీసీ ఏప్రిల్ దగ్గరున్న పొట్లాలలో నాలుగేసి వజ్రాలున్నాయి. వాళ్లు తమ యాత్రలో కొనసాగుతూనే దానిలో కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకులకు తమ దగ్గరున్న వజ్రాలలో నుండి ఒక్కో వజ్రం ఇస్తారు. తమ దగ్గరున్న వజ్రాలన్నీ అయిపోయాక వాళ్లు తిరిగి ఇంటికొచ్చేస్తారు. మనకి కలిసిన మూడు నెంబర్ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. అసలు అతనితో పెళ్లికి ఒప్పుకుంటే బాగుండేది. ఈ వజ్రాల షరతులో మనం నష్టపోతామేమో. అలా అనకు ఏప్రిల్, ధైర్యంగా ఉండేప్రిల్. మనం మన అమ్మ చెప్పిన మాటల్ని నమ్మాలి కదా. తను ఏం చేసినా మన బాగు కోసమే ఆలోచించి చేస్తుంది కదా. ఆరు నెలలు గడిచిపోయాయి, కానీ డీసీ ఏప్రిల్ దగ్గరికి ఏ యువకుడు తిరిగి రాలేదు. ఇలా మనం ఎప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాం? ఇలాగే ఎదురు చూస్తూ ఉంటే మనం ముసలి వాళ్ళం కూడా అయిపోతాం. ఎంత అందమైన యువకులు కలిశారు. అమ్మ చెప్పిన మాటని విని మనం అందరి యువకుల్ని పోగొట్టుకున్నాం. అబ్బాయిలు పోయారు, వజ్రాలు కూడా పోయాయి. నువ్వేం బాధపడకేప్రిల్, మన అమ్మ మన మంచి కోసమే ఆలోచించి ఇలా చేసుంటుంది. ఒకవేళ ఏ యువకుడు ఆరు నెలల వరకు వజ్రాలతో రాకపోతే అప్పుడు నువ్వే నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకో. కొన్ని నెలల తర్వాత డీజీని ఇష్టపడ్డ పీటర్ పేరు గల యువకుడు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తాడు. నేను ఎంతో కష్టపడి మీరిచ్చిన ఒక వజ్రాన్ని నాలుగు వజ్రాలు చేశాను. డీజీ పీటర్ ని పెళ్లి చేసుకుంటుంది. నీకైతే పెళ్ళైపోయింది, నేనేమో ఇలాగే ఉండిపోయాను. నన్నెవరు పెళ్లి చేసుకునేందుకు రారేమోనని నాకు అనిపిస్తుంది. వస్తారు ఏప్రిల్, కొంచెం ఓపిక పట్టు. అమ్మా, నువ్వు పైనుండి చూస్తున్నావు కదా, దేవుడికి ఆ మాత్రం దయలేదా? నేను వజ్రాలిచ్చిన యువకుల్లో ఎవరు ఎందుకు తిరిగి రావటం లేదు? చివరికి ఒకరోజు ఏప్రిల్ ని ఇష్టపడ్డ జాన్ అనే పేరుగల యువకుడు తిరిగి వస్తాడు. నువ్వు ఇచ్చిన వజ్రాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టి నేను చాలా డబ్బులు సంపాదించాను. ఈ రోజు నాలుగు కాదు, నేను 10 వజ్రాలు తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. నాకనిపిస్తుంది మీ ఇద్దరి అమ్మగారు ఎంతో తెలివైన వారై ఉంటారని. ఆమెకి పెట్టుబడి యొక్క శక్తి తెలుసుంటుంది. అలా ఏప్రిల్ పెళ్లి కూడా జరిగిపోతుంది. చూసావా నా ప్రియమైన చెల్లెలా, మన అమ్మ గొప్పగా ఆలోచించటం వల్ల మనిద్దరికి ఈరోజు బుద్ధిమంతులైన భర్తలు దొరికారు. అలాగే మన వజ్రాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. నిజం చెప్పావు, ఈరోజే నాకు తెలిసింది ఆలస్యంగా పండిన పండు తీయగా ఉంటుందని.